పైకి వెళ్ళే కొద్దీ ఐస్ అయితే పెరుగుతుంది. సో ఇక్కడ స్నో అయితే చూడొచ్చు మీరు అక్కడక్కడ. సో డార్జిలింగ్ అనగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది టాయ్ ట్రైన్. సో ఇప్పుడే మమ్మల్ని పోలీసులు అయితే ఆపారు. డార్జిలింగ్లో స్నో ఏందో నేను ఫస్ట్ టైం విన్నాము. ఈ ట్రైన్ పూర్తిగా ఓపెన్ లేదు కానీ, ఇంతకుముందు ఓపెన్ ఉండేది, ఇప్పుడు లేదు కానీ. సో మీకు ఇక్కడ కనిపిస్తుందా, ఇది వచ్చేసి ఘూమ్ రైల్వే స్టేషను. వెనకాల టైర్కి ప్రెజర్ 32 ఉండాల్సింది, ఏమైందేమో 13 ఉంది. సో గాలి చాలా తగ్గినట్టు అనిపించింది అనమాట మార్నింగ్, అందుకే నేను ఫుల్ చేసేస్తున్నాను. సో ఏదో ప్రాబ్లం ఉంది, గాలి అయితే తగ్గుతుంది. నాకు తెలిసి ఇవి చాలా ఓల్డ్ టైర్లు, సో దానివల్ల గాలి తగ్గుతుంది అని అనిపిస్తుంది అనమాట మాటి మాటికి. రైస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇది థర్డ్ టైమ్, వీక్లీ వన్స్ అయితే గాలి ఫీల్ చేస్తున్నాము, తగ్గుతూ ఉంది. హైలైట్ ఏంటంటే ముందర టైర్స్కి ఒక 4-5 పంచర్స్ ఉన్నాయి, అవి మాత్రం గాలి తగ్గట్లే. వెనకాల టైర్లకి అసలు ఇప్పటి వరకు ఒక్క పంచర్ కూడా లేదు, వీటికి గాలి తగ్గుతుంది. సో మరీ దారుణంగా 13 వచ్చేసింది టైర్ ప్రెషర్ అయితే. ఈరోజు ఎట్లాగో ఘాట్ రోడ్ వెళ్లాల్సింది మనం అంతా డార్జిలింగ్ రూట్లో. సో నేను ఎట్లాగో చూసుకోవడం మంచి పని అయింది నాకు. సో హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెచ్ఎన్ మోటో వ్లాగ్స్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ సిలిగురి. ఈ రోజు మనం సిలిగురి నుంచి స్టార్ట్ అయిపోతున్నాం డార్జిలింగ్ కి. రూట్ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది. యాక్చువల్లీ నిన్న నైట్ డైరెక్ట్ డార్జిలింగ్ కొట్టేసేయచ్చు, కాకపోతే డార్జిలింగ్ రోడ్ ఘాట్ రోడ్ కానీ అండ్ మధ్యలో రైల్వే ట్రాక్ వస్తుంది, అదంతా చాలా బాగుంటుంది. అదంతా మీకు చూపించడానికి కోసం అయితే మేము ఇక్కడ ఆగిపోయి ఈ రోజు స్టార్ట్ అవుతున్నాం. డే టైమ్ అయితే లైటింగ్ ఉంటుంది కాబట్టి మంచిగా మీకు చూపించొచ్చాను అయితే. సో యాక్చువల్లీ నేను ఇక్కడ ఫ్రెష్ అప్ అయిపోదాం అనుకుంటున్నా, 2 రోజుల నుంచి ఏ బట్టలు. సో ఇక్కడ ఫ్రెష్ అప్ అవుదాం అనుకుంటే ఇక్కడ గీజర్ వర్క్ అవ్వట్లేదు, ఇంకా చేసేది ఏం లేక ఇక్కడ చన్నీళ్ళు పోసుకోలేము మనం. 16-15 degrees అట్లుంది టెంపరేచర్. సో చన్నీళ్ళు అయితే పోసుకోలేము అనమాట, ఏ జలుబు ఏ జ్వరం పట్టుకుందంటే లేని పని పంచి అయితే అయింది. ఇంకా డార్జిలింగ్ వెళ్ళిపోయాక ఈరోజు మంచి రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అవ్వాలి, నాకే చిరాకు ఉంది చెప్పాలంటే. సో మనం నార్త్ ఈస్ట్ రైడ్ స్టార్ట్ చేసే డే 1 రోజు అనమాట. ఇక్కడ సిలిగురిలో సేమ్ హోటల్ బజరంగ్ బలి లాడ్జ్. సో ఇక్కడే మనం 700 rupees కి రూమ్ తీసుకొని 3 days స్టే చేసాం. ఇక్కడ నుంచి రైడ్ స్టార్ట్ చేసాం, మళ్ళీ ఆల్మోస్ట్ 14 days మొత్తం అన్ని ప్లేసెస్ తిరుక్కొని మళ్ళీ ఇక్కడికి వచ్చాము. అండ్ ఇంకా ఎక్స్ప్లోర్ చేయాల్సినవి ఒక 3 days ఉన్నాయి డార్జిలింగ్లో కానీ అండ్ ఆన్ ద వేలో రిటర్న్ వెళ్ళేవి కానీ, మొత్తం మంచి మంచి ప్లేసెస్ అన్ని ఎక్స్ప్లోర్ చేసుకుంటూ అయితే వెళ్దాము. సో ఈ లొకేషన్ మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకి అన్నిటికి దగ్గరగా ఉంటుంది అనమాట, సిటీ సెంటర్కి దగ్గరగా ఉంది. అండ్ ఒకవేళ మనం డార్జిలింగ్ వెళ్ళాలనుకుంటే ఈ హోటల్ పక్కన మెయిన్ రోడ్డు ఉంటుంది, డార్జిలింగ్కి వెళ్ళే రోడ్డు, ఈజీగా వెళ్ళిపోవచ్చు. ట్రాఫిక్ కష్టాలు తలకాయ నొప్పులు ఏం లేవు, ఇది అడ్వాంటేజ్. అండ్ తక్కువ ప్రైస్కి వస్తుంది, అది ఇంకో అడ్వాంటేజ్. అండ్ చాలా ఫ్రెండ్లీగా ఉన్నాడు ఆయన కూడా, అది మొత్తానికి మ్యాటర్. అయితే మీరు ఎవరన్నా వస్తే హోటల్ బజరంగ్ బలి లాడ్జ్ నొక్కండి, వస్తుంది. బ్యాంక్ ఆఫ్ ఇండియా పైన ఉంటుంది అనమాట సిలిగురిలో. ఇప్పుడు ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ డార్జిలింగ్ 60 kilometers ఉంది. 60 kilometers వెళ్ళడానికి గూగుల్ తల్లి 2.5 hours చూపిస్తుంది. సో నేను నా ఫ్రెండ్స్ కొంతమంది వెళ్ళున్నారు, సో వాళ్ళని అడిగాను అంతగా రోడ్స్ బాగోవు అని చెప్పారు, చూద్దాం ఎట్లుంటాయో. ఎంత బాగున్నా బాగాలేకపోయినా మనమైతే వెళ్ళేదేను తగ్గేదేలే. సో గైస్, మీరు సెకండ్ హ్యాండ్లో కార్ కొనాలనుకుంటున్నారా లేదా అమ్మాలనుకుంటున్నారా, దానికోసం నాకు ఒక పర్ఫెక్ట్ ప్లేస్ గురించి అయితే తెలుసు, అదే Cars24. సో Cars24లో థౌజండ్స్ ఆఫ్ కార్స్ అయితే ఉంటాయి, మీరు అందులో సెర్చ్ చేసి మీకు నచ్చిన కార్ని అయితే తీసుకోవచ్చు. అండ్ Cars24 వాళ్ళు 140 చెక్ పాయింట్స్తో ఎవ్రీ కార్ని అయితే వెరిఫై చేస్తారు. అండ్ Cars24లో కార్ని దాంట్లో యాడ్ చేయక ముందలే మెగా రిఫర్బ్రిష్మెంట్ ప్లాంట్లో 140 parameters ఎవ్రీ కార్ని అయితే టెస్ట్ చేస్తారు. అండ్ ఆల్సో వాళ్ళు కార్ని కస్టమర్కి ఇచ్చే ముందలే కార్ని అయితే చాలా మంచి కండిషన్ లో ఉంచుతారు, దానికోసం చాలా అమౌంట్ కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అండ్ ఆల్సో మీరు కార్స్ ని 360 degrees యాంగిల్స్ లో వెరిఫై చేసిన తర్వాతే మీరు కార్ అయితే మీ ఇంటికి డైరెక్ట్ గా పర్చేస్ అయితే చేసుకోవచ్చు. అండ్ అప్పుడు డైరెక్ట్ గా కార్ మన దగ్గరికి అయితే వచ్చేస్తుంది. సో మీకు గనక కార్ నచ్చితే మీ దగ్గరే ఉంచేసుకోవచ్చు, లేదంటే 7 days లో మీరు కార్ అయితే బ్యాక్ ఇచ్చేసేవచ్చు. అండ్ అందులో మనకి ఇందులో ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే వీళ్ళు మనకి కార్ మీద 6 months వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మనం ఎక్కువగా ఆలోచించేది ఏంటంటే ఆర్సీ ట్రాన్స్ఫర్ అండ్ కార్ కండిషన్ గురించి అనమాట. సో దాని గురించి మీరు అసలు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే Cars24 వాళ్ళు మొత్తం వాళ్లే హ్యాండిల్ చేస్తారనమాట. సో మొత్తం టెస్ట్ చేసి మంచి కార్నే మన దగ్గరికి పంపిస్తారనమాట. సో ఇంకెందుకు ఆలస్యం గైస్, కింద డిస్క్రిప్షన్ లో అయితే యాప్ లింక్ ఉంటుంది, వెంటనే యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఇంకా డైరెక్ట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడ చూడొచ్చు వెల్కమ్ టు డార్జిలింగ్ అనే ఒక బోర్డు అయితే ఉంది. ఏం సామి, టోల్ ప్లాజానా? అదే కదా, ఎంట్రన్స్ లో కరోనా చెక్ మళ్ళా హడావిడ్ చేస్తారేమో అని భయపడ్డా. ఘాట్ రోడ్ లో ఫస్ట్ టైం నేను టోల్ గేట్ చూడటం, ఇక్కడే చూస్తున్నా, ఇప్పటి వరకు చూడలేదు ఘాట్ రోడ్ లో టోల్ గేట్ ఎక్కడ. సో మనకు వచ్చేసి టోల్ వచ్చేసి 30 rupees తీసుకున్నారు, బోర్డు మీద 10 rupees ఉంది, అదేందని అడిగాను అనమాట నేను. సో అది ఓన్లీ ఇక్కడ లోకల్ టాక్సీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి మాత్రం 10 rupees అంట. ఇది మనది ప్రైవేట్ వెహికల్, బయట నుంచి వచ్చిన వెహికల్ కాబట్టి మనకి 30 rupees అంట. ఈ రోడ్డు చూడండి ఎంత ఉందో, గట్టిగా బస్సు వచ్చిందంటే పట్టదు అనమాట మన కారు, అంత నేరోగా ఉంది ఈ రోడ్డు అంతా. సో మొత్తం ఘాట్ రోడ్డు, అసలు ఇక్కడ లోకల్ టాక్సీ డ్రైవర్లు వస్తున్నారు, జొమ్మని మీదకు వస్తున్నారు.
వాళ్ళు వస్తున్నారంటే ఇంక సైడ్ ఆగిపోవడమే, చేసేది ఏమి లేదు. యాడొచ్చి గుద్దుతారు అర్థం కావట్లే, అంత ఫాస్ట్గా వస్తున్నారనమాట ఈ సందుల్లో కూడా. సో మామూలుగా మనకి ఈ రోడ్లు వెళ్ళడానికి 40 కిలోమీటర్లు 2 గంటలు పట్టద్ది, అదే ఓల్డ్ అయితే గంటలు తీసుకొచ్చేస్తారు 40 కిలోమీటర్లు, అంత ఫాస్ట్గా వస్తున్నారు. మొత్తం ఎక్కుతూనే ఉన్నాం అనమాట పైకి. సో పైకి వెళ్ళే కొద్దీ క్లైమేట్ కూడా చాలా కూల్ అవుతుంది, కూల్ ప్లేసెస్కి వెళ్ళాలంటే భయం వేస్తుంది. సో మీరు ఒకవేళ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసుకొని రావాలి, లేదా డైరెక్ట్ అంటే ఓన్ వెహికల్ కాకుండా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లు కానీ అట్లా రావాలి అని అనుకునే పని అయితే, మీకు 2 వేస్ అనమాట. సిలిగురి వచ్చేస్తే సిలిగురి నుంచి బస్సెస్ ఉంటాయి, లేదంటే ఇవి ఉంటాయి జీప్లు. సో జీప్లు ఏ ఒకటి పిక్ చేసుకొని అయితే రావచ్చు, 1.5 అవర్ 2 అవర్స్ జర్నీ. అది కాకుండా ట్రైన్లో రావాలి అనుకునే పని అయితే, సిలిగురి నుంచి డార్జిలింగ్కి రోజుకి ఒక ట్రైనే ఉందనుకుంటా నాకు తెలిసిన దాని ప్రకారం, ఆ ట్రైన్ పట్టుకొని అయితే వచ్చేసేయచ్చు. సో మ్యాక్స్ టు మ్యాక్స్ మీకు కుదిరితే ట్రైన్ ప్రిఫర్ చేయండి, లేదంటే బై రోడ్ రావడానికి ట్రై చేయండి. రోడ్డు కూడా బాగుంది, సన్న రోడ్డు, అసలు చూస్తేనే భయం వేస్తుంది. ఈ సైడు ఈ పిల్లర్స్ ఉన్నాయి కాబట్టి సరిపోయింది, ఈ గనక లేకపోతే ఇంకంతే. సో డార్జిలింగ్ అనగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది టాయ్ ట్రైన్. సో ఆ టాయ్ ట్రైన్ కూడా మనం వెళ్తున్నాం. నెక్స్ట్ నాకు తెలిసి ఈ వీడియో తర్వాత అదే బ్లాగ్ వస్తుంది మనకి, టాయ్ ట్రైన్ బ్లాగ్. సో ఇప్పుడే మమ్మల్ని పోలీసులు అయితే ఆపారు, జస్ట్ అన్ని డాక్యుమెంట్స్ ఇంక్లూడింగ్ పొల్యూషన్ కూడా చెక్ చేశారనమాట. సో అన్ని చూపించాము, ఇంక వెళ్ళిపోమన్నారు. సో స్టార్ట్ అయిపోయాము. ముందల స్నో పడుతుందంట, నాకేం అర్థం కాల, డార్జిలింగ్లో స్నో ఏందో నేను ఫస్ట్ టైం విన్నాము. సో స్నో పడుతుంది, పైన అంతా నిదానంగా వెళ్ళండి అని అని చెప్పారు. ఓకే సార్ అని అని చెప్పాము మేము. పడే సూచనలు అయితే ఉన్నాయి, ఎందుకంటే వర్షం పడతా ఉంది, మొత్తం చినుకులేనమాట, చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి. అది పైకి వెళ్లే కొద్దీ కూల్ క్లైమేట్ ఉంటుంది కాబట్టి అది స్నోగా మరి స్నో పడే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు. కానీ నేనైతే ఇప్పటి వరకు ఇన్లా డార్జిలింగ్లో స్నో పడద్ది అని, అంటే పడచ్చు ఛాన్సెస్ ఉన్నాయి కాకపోతే నాకు ఐడియా లేదు. మేబీ ఈరోజు చూద్దాం వాళ్ళు అన్నట్టు నిజంగా స్నో పడద్దా లేదా అని. కానీ ఈ రోడ్లో మాత్రం ఈ ట్రైన్ పూర్తిగా ఓపెన్ లేదు, కానీ ఇంతకుముందు ఓపెన్ ఉండేది, ఇప్పుడు లేదు. కానీ ట్రైన్లో వెళ్తే ఉంటుందబ్బా, నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అంతే. సో మొత్తం 50 కిలోమీటర్లలో ప్రజెంట్ ఒక 20 కిలోమీటర్లు ఏమో అంతే ట్రైన్ ఓపెన్లో ఉంది, మిగతా అదంతా క్లోజే. సో ఫస్ట్ టైం చూస్తున్నా అనమాట ఇక్కడ వర్షంకి ఎక్కువ ఒరే చీటాక్నాయాల. సో ఫస్ట్ టైం అయితే చూస్తున్నా ఇక్కడ, స్నోకి తక్కువ వర్షంకి ఎక్కువ, ఐస్ అయితే పడుతుంది. సో మీరు కనిపిస్తున్న అవన్నీ చుక్కలు, వాటర్ చుక్కలు కాదనమాట, డైరెక్ట్ సన్న సన్న ఐస్ చుక్కలే పడిపోతున్నాయి. ఐస్ పడి అది కరిగిపోతుంది, అంటే వడగళ్ళు అని అంటారు కదా, అట్లాగా చిన్న చిన్న వడగళ్ళు, సన్న వడగళ్ళు పడుతున్నాయి. మరి పైకి వెళ్ళాక ఇది స్నోగా ఏమైనా మారద్దేమో చూడాలా. సో డార్జిలింగ్లో మేము క్లైమేట్ చెక్ చేస్తే గూగుల్లో 7 డిగ్రీస్ చూపిస్తుంది. సో 7 డిగ్రీస్ టెంపరేచర్కి అయితే స్నో పడదు, అట్లీస్ట్ స్నో పడాలంటే మినిమం 2 డిగ్రీస్ అట్లా ఉండాలి, 2-0 అట్లుంటే స్నో పడద్ది. బట్ 7 ఉంది, స్నో పడడం కష్టమే, కానీ చూడాలి. ప్రస్తుతానికి అయితే వడగళ్ళు పడుతున్నాయి, బయటికి దిగి చూపించవచ్చు మీకు, కాకపోతే కెమెరా ధరిచిపోద్ది బయట దిగితే, కొంచెం పెద్ద వర్షమే పడుతుంది వడగళ్ళ వాన. ఇదిగోండి మీకు ఇక్కడ క్లియర్ చూపిస్తున్నా చూడండి. సో వైపర్ ఆన్ చేసే కదా, ఐస్ గడ్డలంతా కరిగి కరిగి ఒక మూలకి ఫామ్ అయ్యాయి, ఒక లేయర్ లెక్క ఫామ్ అయ్యాయి చూడండి. సో రోడ్డు మీద అయితే చూడొచ్చు మొత్తం ఐసేను. సో రైల్వే ట్రాక్ అంతా ఐస్ పట్టుకుపోయింది. మళ్ళీ అనుకోవాలో ఏంద్రబాబు తలకైన పైస్ తలకైన పని అనుకోవాలో అర్థం కావట్లే. సో కానీ అడ్వాంటేజ్ ఏంటంటే ఇది స్నో కాదు, ఓన్లీ ఐస్ పడి అది ఊరక తత్తుకుంటుంది అండ్ ఫ్రెష్ కాబట్టి ఇబ్బంది ఏమి లేదనమాట. ఎవరైనా విండో తీస్తే లోపలికి వచ్చేస్తున్నాయి. సో కొంచెం నిదానంగా జాగ్రత్తగా వెళ్ళిపోతే చాలు, హెడ్ ఏక్ ఏమి ఉండదు. కొంచెం ఓవర్ స్పీడింగ్ చేస్తేనే ఎక్కడన్నా జారే అవకాశం ఉంటుంది, కాకపోతే రోడ్ అంతా రాళ్ళు ఉన్నాయి కాబట్టి జారదలేండి. అండ్ మరీ అంత హెవీ ఐస్ కాదు, లైట్ ఐస్. ఎక్కడికెళ్ళినా మమ్మల్ని స్నో అయితే వదలట్లే, కాకపోతే ఈ రైడ్లో మేము అన్ని రకాల క్లైమేట్స్ ఎక్స్పీరియన్స్ అయ్యాం, స్నో ఎక్స్పీరియన్స్ అయ్యాం, ఇప్పుడు ఐస్ వడగళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ అవుతున్నాము. సో ఊర్లకి అటు ఇటు మొత్తం చూడవచ్చు, సైడ్లంతా ఐస్ పట్టుకుపోయింది. సో వర్షం కూడా హెవీ అయిపోతుంది అనమాట, వీలైనంత త్వరగా డార్జిలింగ్కి వెళ్ళిపోతే బెటర్ మేము లేట్ చేయకుండా. సో హోప్ స్నో అయితే ఇలాగే ఉంటుందని కోరుకుంటున్నా, ఎక్కువైతే మాత్రం బిస్కెట్. కాకపోతే నేను చూస్తున్నా కదా ఏ వెహికల్స్ కూడా స్నో చైన్స్ అయితే వేయలేదు, పెద్ద పెద్ద సెలాపాసులనే స్నో చైన్స్ లేకుండా దుమ్ము లేపింది మన బండి, కాబట్టి దిగులే లేదనమాట, వెళ్ళిపోవచ్చు ఈజీగా. ఇక్కడ వర్షాకాలం ఇట్లాంటివి ఏమి ఉండవేమో, లేకపోతే ఫిబ్రవరి నెలలో వర్షాలు ఏంది అసలు హైలైట్ కాకపోతే. సో ఇక్కడ ఏషనాన క్లైమేట్ ఎట్టుంటుందో ఎవరికి తెలియదు అంట. ఈరోజు మంచిగడ్డలు పడవచ్చు, రేపు స్నో పడవచ్చు, ఎల్లుండి వర్షం పడవచ్చు, ఆ పక్క రోజు ఎండ కూడా గాయచ్చు అంట. కాకపోతే భయపడాల్సినంత ఏం లేదు. కానీ ఈ రోజు నాకు అనిపించింది అబ్బా, బైకుల మీద వచ్చి ఉంటే మాత్రం ఫ్రీజ్ అయిపోయి ఉండే వాళ్ళం, ఐస్ గడ్డ వెళ్ళినట్టు ఎల్లుండే వాళ్ళం డార్జిలింగ్కి. ఇంతలా ఐస్ గడ్డలు పడ్డాయి అనమాట, మరీ గట్టిగా లేవయి, మెత్తగానే ఉన్నాయి, టొక్క 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 సౌండ్లు వచ్చాయి. అవి గనక డైరెక్ట్గా హెల్మెట్ మీద కానీ, లేదా మన బండి మీద కానీ, లేదా మన బాడీ మీద పడితే చాలు, మన రైడింగ్ జాకెట్కి రైడింగ్ ప్యాంట్కి అతుక్కుపోద్ది ఐస్ గడ్డలు, ఫ్రీజ్ అయిపోయి ఉండే వాళ్ళం అట్టగే. ఈ రైల్వే ట్రాక్ వచ్చిన కాడ నుంచి
నేరుగా వెళ్ళిపోతా ఉన్నావు, పెద్ద ఇంక్లైన్ కూడా లేదన్నమాట రోడ్డు. సో ట్రైన్లు అయితే ఎక్కువ హైట్ ఎక్కలేవు కదా, దానికని రోడ్డు రోడ్డు కూడా ఏంటంటే మంచి లెవెల్లో ఒకసారిగా హైట్ లేకుండా మంచిగా వేసారనమాట. సో డార్జిలింగ్కి టూ రూట్స్ ఉన్నాయి, ఒకటి వచ్చేసి మనకి కాలింపాంగ్ అనే ఊరి మీద రావచ్చు. సో సిక్కిం గ్యాంగ్టాక్ అట్టెళ్ళాలనుకునే వాళ్ళు, అట్నుంచి రావాలనుకునే వాళ్ళు కాలింపాంగ్ త్రూ రావచ్చు అనమాట డార్జిలింగ్కి. ఇంకోటి సిలిగురి అనమాట. సో సిలిగురి అంటే మనకి నార్త్ ఈస్ట్ ట్రిప్ ఎవరు స్టార్ట్ చేయాలనుకున్నా ఎంటర్ అయ్యేది సిలిగురి మీదే ఎంటర్ అవుతాం. సో అట్నుంచి కూడా మీరు డార్జిలింగ్లోకి అయితే ఎంటర్ అవ్వచ్చు. నేనైతే తప్పకుండా రికమెండ్ చేస్తా విజిట్ చేయమని, ఎందుకంటే చాలా మంచి ప్లేస్, చాలా బ్యూటిఫుల్ ప్లేస్, చాలా బాగుంది. అసలు ఎంటర్ అవుతుంటేనే మంచి పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి మాకు. కానీ వీకెండ్స్ అయితే కొంచెం అవాయిడ్ చేయండి రాకుండా, ఎందుకంటే అసలే చాలా చిన్న రూటు. సో ట్రాఫిక్ అయితే హెవీగా ఉంటుంది. సో ఆల్మోస్ట్ మనకి ట్రాఫిక్ జామ్లోనే టైం అంతా వేస్ట్ అయిపోద్ది. పైకి వెళ్ళే కొద్దీ ఐస్ అయితే పెరుగుతుంది. సో ఇక్కడ స్నో అయితే చూడొచ్చు మీరు అక్కడక్కడ. సో రైల్వే ట్రాక్స్ అందులో చెట్ల మధ్యలో అయితే స్నో ఉంది. ఇంకా పైకి వెళ్తే మెయిన్ రోడ్డు మీదే ఉంటుందేమో స్నో అంతా. సో రైడ్ అప్డేట్ ఏంటంటే, రూమ్ కా నుంచి ఎగ్జాక్ట్లీ ఇప్పటికి మేము 50 kilometers వచ్చాము, డార్జిలింగ్ వచ్చేసి ఇంకొక 10 kilometers ఉంది. ఈ ఘాట్ రోడ్లో మ్యాక్స్ టు మ్యాక్స్ మనం 40 నుంచి ఎక్కువ పోలేకున్నాము స్పీడ్. దానికి తోడు ఈ రైల్వే క్రాసింగ్స్ అండ్ ట్రాఫిక్ అండ్ ఐస్ అండ్ చెత్త రోడ్లు అన్ని కాంబినేషన్ కింద బాగానే కలిసి వస్తున్నాయి. సో లాస్ట్ 1 hour మనం ఎగ్జాక్ట్లీ వచ్చింది 25 kilometers అంతే. సో పర్లేదులేండి, అయినా బాగానే వెళ్ళిపోతున్నాం, మాకేమంత అనిపించట్లేదు. సో మెయిన్ రోడ్స్ బాగున్నాయి, వ్యూస్ బాగున్నాయి కాబట్టి ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. సో మీకు ఇక్కడ కనిపిస్తుందా, ఇది వచ్చేసి ఘూమ్ రైల్వే స్టేషన్. సో ఘూమ్ నుంచి డార్జిలింగ్ కి 9 kilometers ఉంది. ఈ 9 kilometers బై రోడ్ అనమాట, మరి రైల్వే డిస్టెన్స్ వచ్చేసి 12 kilometers ఏమో. సో ఈ రూట్ లో మాత్రమే రైల్వేస్ తిరుగుతున్నాయి అనమాట, టాయ్ ట్రైన్ తిరుగుతుంది ఘూమ్ నుంచి డార్జిలింగ్ వరకు. సో అదైతే మనం రేపు మార్నింగ్ వెళ్తున్నాం, మీకు ఆ వ్లాగ్ కూడా వస్తుంది. సో డార్జిలింగ్ నుంచి ఘూమ్కి వచ్చి మళ్ళీ డార్జిలింగ్ తీసుకెళ్ళద్ది, దాన్ని జాయ్ రైడ్ అని అంటారు. ఆ జాయ్ రైడ్ ఏంది, ఎట్టుంటుంది అని చెప్పి, నిజంగా జాయ్ ఉంటుందా అంత అని చెప్పి మీకు రేపైతే చూపిస్తా. సో మేబీ ఈరోజు మనకైతే ట్రైన్ తగలొచ్చు, మన టైం బాగుంటే 8 kilometers సేమ్ మనం వచ్చే టైంకే ఏదైనా ట్రైన్ ఉండుంటే. సో ట్రైన్ వస్తుంది అనమాట ఈ రూట్లో.